హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్నీ ఎన్ఎస్ యూట్యూబ్ ఛానల్. వచ్చినందుకు అందరికి థ్యాంక్స్, నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఇప్పుడైతే నేను నా ప్రీవియస్ బ్యాక్ ఆటో అయితే నేను కొన్నాను, అప్పీ క్లాసిక్ Bs4 ఇంజిన్. దానికైతే ఇప్పుడైతే నేను సీటింగ్ పైన టాప్ అయితే వేపిస్తున్నాను, మీరే చూడండి. అన్న అయితే ఇప్పుడైతే కమ్మీలు అయితే కట్ చేస్తున్నారు, కమ్మీలు అయితే తీసి షోరూమ్ కమ్మీలు ఫ్రెండ్స్ అయ్యి అన్న అయితే ఇప్పుడు బ్లేడ్లోకి వస్తున్నారు. కమ్మిల్ సైజ్ అయితే హైట్ అయితే తగ్గించాడు, కట్ చేసి Bs4 ఇంజిన్లకి, అదే బిఎస్ పాత ఓల్డ్ మోడల్కి వచ్చినట్టు ఆటోలు కొంచెం కిందకు వస్తాయి సీటింగ్, అది టాప్ అవన్నీ వేస్తే. ఇప్పుడు వచ్చిన బిఎస్ అది ఇప్పుడు వచ్చిన ఈ ఆటోలకి ఏంటంటే టాప్లు చాలా ఎత్తుగా ఇచ్చున్నారు, అవి మాకు నచ్చట్లా. అంతేకాకుండా అంత ఎత్తు ఉంటే మేము ఏదైనా బీరువాలు కానీ మంచాలు కానీ వేసుకోవాలన్నా చాలా ఇబ్బంది, అందుకని అది మార్చేస్తున్నాం. ఇప్పుడు ఈయన అయితే ఈయనే ఈ షాప్కి ఇది అంతటికి ఓనర్ నాయక్, ఇతని పేరు కల్ నాయక్, బాగా గుర్తుపెట్టుకోండి. అన్న పని విమానం భలే ఉంటుంది, అన్న భలే చేస్తాడు పని, సపోజ్ సపోజ్ చేసేస్తారు పని అయితే తొందరగా అయిపోద్ది. మీరు పొద్దున్నే మార్నింగ్ కల్లా షాప్ వెళ్ళి 10-9 లోపల షాప్ తీసేస్తారు, షాప్ తీసిన వెంటనే వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. మీరు సపన బండి పెట్టేస్తే మీకు ఎంత పెద్ద కావాలన్నా అయిపోద్ది, మధ్యాహ్నం లోపల సాయంకాలం లోపల అయితే పని అయిపోద్ది, అందరూ అంత ఫాస్ట్గా చేస్తారు. వాళ్ళకి మిగిలిన బండినే లేకపోతే మీకైతే కొంచెం టైం పట్టుద్ది, మధ్యాహ్నం లోపల అయితే అయిపోద్ది ఖచ్చితంగా, సాయంకాలం లోపల మీరు ఎప్పుడు తెచ్చినా కానీ బండి అయితే అయిపోద్ది. అయితే ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే అన్న తీసేసాడు, డాష్ బోర్డ్ అయితే తీసేయాలి అద్దం పెట్టేటప్పుడు, లేదంటే గీత లాంటివి పడతాయి డాష్ బోర్డ్ మీద, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే అన్న అయితే బోట్లు అయితే తీస్తాడు బిగించడానికి, అన్న అయితే బలి బిగించేస్తాడు బోట్లన్నీ చూసి, అన్నీ దేని బోట్లన్నీ బిగించేస్తాడు. మీరే చూడొచ్చు, ఇది బాక్స్ లోపల ఉండేవి, స్పేర్ కిట్ కింద పట్ట, వైపర్ మోటార్ అన్నీ ఉన్నాయి, ఎక్స్ట్రా టూల్ కిట్ అన్నీ ఇస్తారు వాళ్ళు షోరూమ్ వాళ్ళు. ఇది మన ఆటో, అది అన్న కూడా ఆటో ఎక్కువ చూడటానికి వచ్చాడు, మన ఆటో చాలా బాగా నచ్చినట్టుంది. అన్న ఆటో మొత్తం తిరిగి తీశాడు, బండి మాత్రం భలే స్ట్రాంగ్గా ఉందంటాడు. ఆయన Bs4 ఇంజిన్లో భలే ఉంటాయి, బండి కూడా భలే స్ట్రాంగ్. ఇదైతే అన్న బండి, మీరే చూడొచ్చు ఎట్ట ఉందో. అన్న అయితే బలి చేపించాడు, అన్నది పల్లెటూరు బండి అయితే భలే ఉంటాయి ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు. వెనకాల బంపర్ కానీ అన్న ఏపీటం తాళ్ళు కానీ, తాళ్ళు అయితే పక్కా ఉండాలి సపోర్ట్కి, మనం కూడా పెట్టిస్తాం తాళ్ళు కొన్ని. అన్న అయితే ఫ్రంట్ చూడొచ్చు ఎన్ని కట్టేశాడు డిజైన్గా, మనదైతే ఇదిగోండి ఇటు సైడ్ ఉంది. పాత బోర్డు బళ్ళకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది పెట్రోల్ ట్యాంక్, కొత్త దానికి ఏంటంటే రైట్ సైడ్ ఉంటుంది పెట్రోల్ ట్యాంక్, ఇంతే తేడా. మనకేంటంటే లెఫ్ట్ సైడ్ వచ్చి వాటర్ ట్యాంక్ ఉంటుంది వాటర్ పోసుకోవడానికి. అన్న అయితే అర్థం అయితే బీచ్ చేశాడు ఫ్రెండ్స్ తప్పన, మీరే చూస్తారు. అన్నకి ఎక్కువ టైం అయితే పట్టదు, తప్పన బీచ్ చేస్తారు. అన్న ఇంకా అన్న ఇది వెనకాల అయితే అన్న అయితే బంపర్ బీగిస్తూ ఉన్నాడు, మీరే చూడొచ్చు వెనకాల బ్యాక్ సైడ్ బంపరు, కంపెనీ వాళ్ళ బంపరు. మనం విడిగా వేయించుకోవాలి, ఇంకో బంపర్ సిల్వర్ కలర్లో ఉంటాయి కొన్ని బంపర్లు. అన్న అయితే చూడొచ్చు ఈ అన్న అయితే భలే చేస్తాడు, బంపర్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం ఇంకా పెద్దది తీపించుకోవచ్చు సేఫ్టీకి కావాలంటే. నేనైతే లెఫ్ట్ సైడ్ ఉండే డోర్ అయితే తీపిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఉంటే కొంచెం ఇబ్బంది నాకు, ఎందుకంటే మన ఆంధ్ర ప్రజలు కొంతమంది అయితే ఎక్కాలంటే ఇబ్బందే, డోర్ తీసి అంత ఎందుకని చెప్పి నేనే డోర్ అయితే తీపిచ్చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ అయితే డోర్ ఉంటుంది ఫ్రెండ్స్, రైట్ సైడ్ అయితే డోర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయితే తీపిచ్చేస్తున్నాను. ఇప్పుడు ఒక డోర్ నుంచి ఇంకో డోర్ తీసేస్తున్నాను. అన్న అయితే డోర్ సప్పని తీసేసాడు, క్లాసిక్ ఉన్నట్లయితే పడిపోయినా అన్నీ తీయాలి. డోర్ అయితే కొంచెం ఇబ్బంది ఫ్రెండ్స్ మాకు, అందుకనే తీసేసి ఆ డోర్ని. మీరు చెప్తే దాని ప్రకారం డోర్ ఉంటే బాగుంటుందా డోర్ లేకపోతే బాగుంటుందా అని. నాకైతే లెఫ్ట్ సైడ్ డోర్ అయితే వద్దు, రైట్ సైడ్ ఉంటే చాలు, తెలియాలి కాబట్టి కొంతమందికి అది క్లాసిక్ అని. ఇప్పుడైతే అన్న అయితే బిగిస్తూ ఉన్నాడు మిగిలినవి కూడా అన్నట్లు. ఇంకా బండి వరకు అయితే చాలా మంది ఫ్రెండ్స్, అన్న వాళ్ళు అయితే అన్ని ప్రతి పని చేస్తారు వెల్డింగ్ నుంచి అన్నీ. ఓన్లీ బైక్లకి అయితే చెప్పలేను కానీ కారు ఆటోలకి అయితే బాగా చేస్తారు ఫ్రెండ్స్, ఆటోలకి అయితే చిన్న చిన్న రిపేర్లు అయితే చేసేస్తారు కొన్నిట్లకి అయితే, బైక్లకు కానీ కార్లకు కానీ అన్ని వెల్డింగ్లు అయితే బాగా చేసేస్తారు అన్న వాళ్ళు. వెల్డింగ్ మాత్రం మీకు ఎలాంటి వెల్డింగ్ అలానే చేసేస్తారు అన్న వాళ్ళు, టాప్ నుంచి కింద బాటం వరకు ఇంజిన్లో ఏది పోయినా కానీ టాప్ చేస్తారు, ఇంజిన్లో అయితే చేయరు కానీ ఫ్రెండ్స్, అంతే ఇంజిన్ పై వరకు లోపల వరకు కింద వరకు వెల్డింగ్ అయితే బాగా చేసేస్తారు అన్న వాళ్ళు. రైట్ పైపులు అయితే బిగిస్తున్నాడు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇది అర్థం అయితే బిగించినది, ఫ్రంట్ ఇట్లా ఉంటుంది మన బండి. ఇంకా ఫ్రంట్ ఇంకా కొంచెం చేపేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్న అయితే సీట్ ఇప్పేస్తున్నాడు, కొత్త సీట్ అయితే వేస్తారు పెద్ద సీటు వేసి పెద్ద తెప్పిస్తాం, కొంచెం కంఫర్ట్గా కూర్చోవాలి కాబట్టి. ఇదైతే అన్న వాళ్ళ షాపు, చూడటానికి చిన్న బొంకులా ఉంటుంది కానీ పెద్ద షాప్ ఇది, చుట్టూ రౌండ్ వేస్తే ఒక 50-60 ఆటోలు కూడా పడతాయి, అంత పెద్ద షాప్ ఇది. మీరే చూడొచ్చు చిన్న అవతల బొంకులు, ఇవి కూడా ఈ షాపులన్నీ కూడా ఉన్నాయే, ఎన్ని షాపులు ఉన్నాయి చూడండి. అది ఆ మధ్యలో షాప్ నుంచి ఆ చివరి షాప్ వరకు అంతా అన్న వాళ్ళదే షాప్ మొత్తం, కనపడే బావి నుంచి
అన్నీ అయ్యే అన్న షాప్ పెట్టి చాలా ఆటోలు పెట్టుకోవచ్చు, చూడవచ్చు. మీరే అన్న లేని టైం మాల్లోనే ఉంటారు. మీరు ఎప్పుడైనా వచ్చి బండి మీ రీమోడల్ మీకు నచ్చినట్టుగా చేయించుకోవచ్చు. పైన టాపు అన్న అయితే ఇప్పుడు అది సైడ్ బొమ్మ మనం పెట్టుకునే కమ్మి కొలతలు అయితే తీసుకుంటున్నాడు. డోర్ అయితే ఇప్పుడు తీపిచ్చేస్తాను. మీ కుడి వైపు ఉండే డోరు అండ్ అన్న కూడా చూడొచ్చు కొలతలు అయితే తీసుకుంటున్నాడు లెఫ్ట్ సైడ్కి. అది ఒకటి ఉంటే కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి స్నెఫ్నీ టైర్ కూడా పెట్టుకోవడానికి. మన వీడియోలు చూస్తే మీకే తెలుస్తుంది ఇంకా అన్ని ఆటో గురించి. ప్రతి బ్లాగ్స్ ప్రతి వీడియో నేను ఆటో మీద పెడతాను, ఎనీ టైం మీరే చూడొచ్చు. అయితే అన్న అయితే హోల్ అయితే పెట్టబోతున్నాడు ఫ్రెండ్స్. హోల్ అయితే పెట్టేస్తాడు కూడా. హోల్ అయితే పెడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. మన పని పెట్టి సైడ్ కొడతాడు అంతే వచ్చేస్తుంది హోల్. అన్న అయితే సప్పని నట్టు తీసుకొని పెట్టేసి బీచ్ చేస్తాడు ఫ్రెండ్స్. దీనికి చూడొచ్చు నట్టు అయితే పెట్టేస్తున్నాడు. సైజ్ సరిపోయినట్టు నట్టు పెట్టి టైట్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఇదైతే మన ఎన్ఎస్ఏ బ్యాక్ సైడ్ది కమ్మిలు. ఇప్పుడు అవి అయితే ఫిట్ చేస్తారు ఫ్రెండ్స్, మీరే చూడొచ్చు. ఒకటైతే నట్లు పెట్టి ఫిట్ చేసేసారు. దీని అయితే ఎల్లింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మెయిన్ది కాబట్టి సో ఊరికి సపోర్ట్ దీనికే ఇస్తారు కాబట్టి జనాలు పట్టుకోవటాలు అన్నీ. అందుకని దీనికే ఫస్ట్ ఎల్లింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే చూడొచ్చు అన్న అయితే కొలతలు తీసుకుంటున్నాడు ఎక్కడికెక్కడికి ఉండాలని. ఇప్పుడు ఎల్డింగ్ తెచ్చుకోబోతున్నాడు ఫ్రెండ్స్. ఎల్డింగ్ చెప్పేది గ్యాస్ వైట్లు అయ్యి ఇప్పుడైతే అన్న అయితే ఎల్డింగ్ మొదలు పెట్టాడు. మీరే చూడొచ్చు ఎట చేస్తున్నాడు అనేది ఎల్డింగ్ అనేది బాగా చేస్తారు ఫ్రెండ్స్ పని. అయితే మీరే చూడొచ్చు అన్న బ్యాలెన్స్గా చక్కగా పెట్టేసి చేసేస్తాడు ఎల్డింగ్. సప్పన లెఫ్ట్ సైడ్ అవుతా వస్తూ ఉంది ఫ్రెండ్స్. ఎల్డింగ్ అయితే చూడొచ్చు ఇప్పుడు మీరు నీట్గా చేసేస్తారు అన్న అయితే ఎల్డింగ్ పని. అన్న వీళ్ళు అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఒకరొకరు అంతా ఫ్యామిలీ వీళ్ళు. మేనత్త చిన్న ఆయన వాళ్ళంతా పిలకలు ఫ్రెండ్స్. ఇది ఆయనకి ఆయన కొడుకు కూడా ఉన్నాడు. ఇందాక మీరు చూసిన బ్లూ షర్ట్ ఆయన వాళ్ళ కొడుకు ఆటోలో బిగిస్తూ ఉండింది చాలాసార్లు. ఆయన కొడుకు పెద్ద కొడుకు. ఇప్పుడైతే మీరు చూడొచ్చు చేస్తూ ఉన్నాడు అయితే అన్న అయితే ఎల్డింగ్. అయితే అన్న అయితే ఎల్డింగ్ చేసేసాడు ఫ్రెండ్స్ చక్కగా తెచ్చుకుంటున్నాడు దాన్ని కొట్టి. ఇప్పుడు అటు సైడ్ అయితే ఎల్డింగ్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది ఎల్డింగ్, ఇటు సైడ్ చేసేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్ దీనికైతే ఎల్డింగ్. ఇప్పుడు మీరైతే చూడొచ్చు అన్న అయితే ఇటు సైడ్ వచ్చాడు ఎల్డింగ్ చేయడానికి. అతను గట్టి కొట్టుకొని వచ్చేసారు ఫ్రెండ్స్. కండలు ఎట్టున్నాయి మన కల్ నాయక్ అన్నాయి కండలు. అన్న పేరు కల్ నాయక్. అన్నకి ఆ పేరు కలిసి వచ్చిన పేరు అందుకే అన్న ఆ పేరు పెట్టుకున్నాడు కల్ నాయక్. మీరే చూడొచ్చు ఇప్పుడు ఎల్డింగ్ అయితే అవుతుంది ఇటు సైడ్ కూడా. నీట్గా అయితే ఇచ్చేసేస్తారు ఫ్రెండ్స్ ఎల్డింగ్ అన్నోళ్ళు అయితే. సప్పన చూడండి మీరే బాగా ఎల్డింగ్ అయితే అయిపోతుంది ఇటు అయితే. ఇంకా పైన కిమ్ము ఇంకా పైన కమ్ములు రాడ్లు అన్నీ అయితే ఇయ్యేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇంకా మన తక్కువ చేపిస్తున్నాం. ఇంకా దీనికి చాలా చేపేయాలి ఫ్రెండ్స్. అన్నీ చేపేయాలంటే మనకి బడ్జెట్ సరిపోదు, అట్టగా టైం సరిపోదు. సాయంకాలం దా పట్టుద్ది. కానీ నాకు ప్రస్తుతానికైతే పై పైన కమ్మిలు లాచి పెట్టించండి అని చెప్పేశాను నేనైతే. మీరైతే చూడొచ్చు అన్నలు అయితే లాగేస్తున్నారు పైన పైన కమ్మిలు. బాగుంటాయి ఫ్రెండ్స్, అట్టైనా బాగానే ఉంటాయి. మన సింపుల్గా ఒక 4 నెలలు 3 నెలలు బిర్రుగా సంవత్సరమైన వాడుకునే విధంగా ఉంటాయి అయితే. అట్ట అయితే వేసుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళది. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే బాగా పెట్టేసి కమ్మిలు గిమ్మిలు గమ్మిలని కింద బంపర్ల నుంచి అన్నీ చేపిస్తారు ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు అంత చేపలేము. ప్రస్తుతానికైతే ఎల్డింగ్ల వరకు పై కమ్మిల వరకు చేపిస్తున్నాను. ఇంకా సీటు కూడా కుట్టిలేదు ఫ్రెండ్స్, అవి కూడా కుట్టియాలి. ఈరోజు అయితే సీటు కుట్టించాను లేడంట. ఆయన ఆడకో పోయిండు, ఆయనైతే లేడు ప్రస్తుతానికి. రేపు వస్తాడు, రేపు ఉదయాన్నే వచ్చేస్తాడంట. నేను మిగిలిన వీడియో రేపు పెడతా సీటింగ్ వీడియో. సీటింగ్ పైన టాప్ వేసేది ఆయనేనంట, టాప్ కూడా వేసేది ఈ లేయర్ అంట టాప్. అది కూడా దూరం కాదు ఫ్రెండ్స్, పక్కన ఇందాక చూపించాను కదా మీకు 4-5 బొంకుల్లో. ఆ బొంకుల్లో ఒక బొంక వాళ్ళు అనంట, వాళ్ళు కూడా వస్తారు ఎల్డింగ్ అయితే చేసేస్తారు. అదే సీటింగ్ అయితే కొడతారు, చూడద్దురు మీరే నేను ఎలాంటి సీటింగ్ కుట్టిస్తాననేది. ఇప్పుడైతే అన్న అయితే సీట్ అయితే పెద్ద చేస్తున్నాడు ఫ్రెండ్స్. కంపెనీ సీటే మధ్యలో కట్ చేసి 2 పొడవాటి రాడ్లు పెట్టి ఎల్డింగ్ చేస్తారు. అప్పుడు సీట్ బాగా పొడిగా వస్తుంది, అప్పుడు ముగ్గురు కూడా బాగా కూర్చోవచ్చు ఫ్రెండ్స్ కంఫర్ట్గా. ఇంకా సీటు కుడితే కానీ, సీట్ కానీ కుడితే ఇంకా ఎత్తు హైట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మన ఆటో అన్నలు కమ్మిలు బిగించిన తర్వాత ఎట్ట ఉందో సేల్మే. అదే అద్దం బీచిన తర్వాత ఎట్ట ఉందో చూడండి ఆటో అయితే భలే ఉంది. డాష్ బోర్డ్ అయితే బీచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపల అన్ని వెయిల్ అన్ని కరెక్ట్గా లేదు నాయి చూసుకొని డాష్ బోర్డ్ అయితే బీస్తున్నారు. ఇప్పుడు మీరైతే చూడవచ్చు డాష్ బోర్డ్ అయితే పెడుతున్నారు. ఎన్నైతే ఇంకా కొలతలు తీస్తున్నాడు ఇంకా ఏం కమ్మిలు పెట్టాలని. కొలతలు కమ్మిలు కష్టంగా ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే ఆటో వంకరగా కనపడుతుంది చూసే వాళ్ళకి. కమ్మిలు కష్టంగా ఉంటే అప్పుడు బాగుంటుంది ఆటో కూడా చూడటానికి. మీరైతే చూడవచ్చు అన్నైతే ఎల్డింగ్ అయితే చేస్తున్నాడు మిగిలిన కమ్మిలు రాడ్లు పెట్టి. మధ్యలో 4 ఎక్స్ట్రా కమ్మలు పెట్టి ఎల్డింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే అన్నలు సప్ప సప్ప పని కానీ చేస్తున్నారు. అవి పని అయితే అయిపోవచ్చేసి మీకైతే నెంబర్ కూడా పెడతా ఫ్రెండ్స్ స్క్రీన్ మీద నెంబర్ పెడతాను. ఏరియా పేరు కూడా చెప్తాను. కావలి తుమ్మల పెంటకి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్ అది మీకు తెలిసిపోద్ది. ఆడపోయి ఆడ కావలిలో మీరు ఆగి ఆడ తుమ్మల పెంట రూట్ కాడికి పోతే మీకు చెప్తారు, ఎవడైనా చెప్తారు. కల్నాయక్ అనే ఎవరు ఇక్కడ ఎల్డింగ్ షాప్ అయిన అంటే ఎవడైనా చెప్తారు ఫ్రెండ్స్ మీ కాడ. ఆయన అంత ఫేమస్ ఆ ఏరియా మొత్తం. ఆయన ఎవరు అడిగినా చెప్తారు, చిన్న బొంకుల్లో నుంచి పెద్ద బొంకుల్లో వరకు అలాంటి షాప్ అయింది, అలాంటి పని తీరు కూడా అయింది.
మీరైతే చూడొచ్చు. అన్నైతే కమ్మిలు అయితే సైడ్ కమ్మిలు అయితే పెట్టించేసారు ఫ్రెండ్స్ బాగా. ఇంకా బ్యాక్ సైడ్ అయితే కొన్ని కమ్మిలు ఉన్నాయి, ఫ్రంట్ కొన్ని కమ్మిలు ఉన్నాయి. అంతే అవి వేయించుకుంటే చాలు ఫ్రెండ్స్, మన బండి అయితే బడి వచ్చేస్తుంది. చూడొచ్చు అవతల అన్న నెంబర్ కూడా ఉంటుంది, స్క్రీన్ నెంబర్. నేను మేమైతే మీకు స్క్రీన్ మీద పెడతాను నెంబర్, చూద్దరు అన్న వాళ్ళు. ఇదే షాప్ అనుకోకండి ఫ్రెండ్స్, ఇంకా ఉంది షాపు. అటన్నీ సామాన్లు అన్నీ బాగా చేసుకుని ఉంటారు వాళ్ళు, వెల్డింగ్ పైపులు రాడ్లు అన్నీ మీరైతే చూడొచ్చు. అన్నైతే ఇప్పుడైతే కట్ చేస్తున్నాడు కొన్ని, వెనకాలకి వచ్చేది ఫ్రెండ్స్ అది, దాన్ని కట్ చేసుకొని మన వెనకాల పెట్టుకోవట్లేదు. అది కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్, మీరే చూద్దరు. పట్టేసిన తర్వాత బండి ఇంకా అదిరిపోద్ది ఫ్రెండ్స్ లుక్ అయితే. అన్నైతే సీడ్ దింగ్ వెల్డింగ్ అయితే చేసేసినట్టున్నాడు, కింద అదైతే వెల్డింగ్ చేస్తున్నాడు. అది కూడా వెల్డింగ్ చేసేస్తే అదిరిపోద్ది ఫ్రెండ్స్ ఇంకా బండి, మీరే చూడొచ్చు లుక్ అయితే అదిరిపోద్ది. వెల్డింగ్ ప్రాసెసర్ అయితే అయిపోవచ్చింది, వెల్డింగ్ వెల్డింగ్ కరెక్ట్గా అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని. అదైతే భలే కాలుతుంది ఫ్రెండ్స్, వెల్డింగ్ చేసి ఇలా భలే వేడిగా ఉంది, పట్టుకోవటం అవ్వలేదు కావట్లేదు. కొంతసేపు పట్టుకుంటే సర్వం ఉంటుంది, భలే వేడి ఫ్రెండ్స్ అయ్యా. అవి పడ్డాయంటే మామూలుగైతే అవి పడితే ఇంకా మరీ దగ్గర ఉండకూడదు. మీరైతే చూడొచ్చు వెల్డింగ్ అయితే ఎంత బాగా చేస్తున్నారు అనేది, మీకైతే బాగానే కనపడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే రైట్ సైడ్ అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు. అన్నైతే వెల్డింగ్ మాత్రం పని చేస్తాడు ఫ్రెండ్స్, సూపర్ అయితే వెల్డింగ్ చేస్తాడు, మీరే చూడొచ్చు. ఇది మన ఆటో ఇక్కడే ఉంది, ఇంకా ఆటో అయితే భలే ఉంది ఫ్రెండ్స్, మీరే చూడొచ్చు. ఇప్పుడైతే సైడ్ బొక్కలు అయితే పెట్టున్నారు. ఇప్పుడైతే అన్న అయితే సీడ్ పెట్టడానికి అయితే బిగిస్తున్నాడు ఫ్రెండ్స్ కమ్మిలు అయితే, మీరే చూడొచ్చు. పని అయితే అయిపోవచ్చేసింది. ఈ సీట్ పెట్టి బొక్కలు పెట్టేస్తే చాలు ఫ్రెండ్స్, మనం ఇంకా మామూలు సీట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. అన్నలు కూడా ఈరోజు మధ్యాహ్నం దాకే ఉంటారంట. బిగిస్తున్నాడు ఫ్రెండ్స్, ఇప్పుడైతే నట్లయితే టైట్గా బిగిచ్చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ కూడా అటాచ్ చేసేస్తాడు అన్న, రైట్ కూడా. అవుట్ల మీద మన సీట్ వేసేసుకోవటమే ఫ్రెండ్స్, మీకు అయితే కనపడుతుంది అనుకుంటున్నాను. పెద్ద సీట్ అయితే వేసేసుకోవటమే దాన్ని కుట్టించుకొని, వెనకాల ఉండే సీట్ కూడా కుట్టియాలి ఫ్రెండ్స్. దానికి ఇంకా పట్టుద్ది ఒక నెల రెండు మూడు నెలలు అయితే పట్టుద్ది. అన్నట్టు సైడ్ కూడా అయితే బిగిచ్చేస్తున్నాడు సపా సపా. ఇప్పుడు ఈ వీడియో తింటే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మూడు నాలుగు వీడియోలు ఉన్నాయి, అవి కూడా మీకు పెడతాను, చూద్దురు. ఈ అది అవన్నీ పెట్టినట్టు వీడియో లాంగ్ అయిపోద్ది. ఇవి అయితేనే బాగుంటాయి ఫ్రెండ్స్, మీరైతే చూడండి. షార్ట్ షార్ట్ చేసి పెడతాను వీడియోలన్నీ. మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి. వీడియోని అయితే లైక్ చేయండి.